మీడియాలో పనిచేసిన కలం వీరులు ఎవరైతున్నారో, జర్నలిస్టులు ఎవరైతున్నారో, వారి పోరాట స్ఫూర్తి తెలంగాణలో మొదటి నుంచి కూడా చాలా గొప్పది సార్. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో అగ్రగణ్యుడు ఆనాటి మరి కలం వీరుల్లో జర్నలిస్టుల్లో షోయబుల్లా ఖాన్ గారు. షోయబుల్లా ఖాన్ ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహం ఉంది, వారిని గుర్తుంచుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతోమంది జంకిన నాడు కూడా ఆయన జంకకుండా ఒక నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా చాలామందిలో మరి ఉత్సాహాన్ని నింపినవాడు. అదే మాదిరిగా తర్వాత 50స్లో గోల్కొండ పత్రిక నడుపుతూ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాటి తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆ తర్వాత తర్వాత వచ్చిన క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులకు కూడా అండగా నిలబడుతుంది. సరే, పత్రిక సర్క్యులేషన్ ఎంత, ఎంతమందికి చేరింది, ఎంతమందికి చేరలేదన్నది పక్కకు పెడితే, ఆనాడు ఒక ఆ ధీరోదాత్తమైన నిర్ణయం తీసుకొని నేను ఉన్నాను అనే ఒక విశ్వాసాన్ని నింపడంలోనే నాకు తెలిసినంతవరకు సగం విజయం దాగింది. నేనున్నాను, మేము ఉన్నాము, మేము కూడా మీతో ఉన్నాము అనే ఒక సాలిడారిటీ, ఒక మారల్ కరేజ్ ఏదైతే వస్తుందో, దానివల్ల నైతిక స్థైర్యం ఏదైతే పెరుగుతుందో, దానివల్ల సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప జర్నలిస్టుల వల్ల కూడా చాలా తెలంగాణ సమాజానికి లాభం జరిగింది. తదనంతరం మీరు గమనిస్తే 2001లో కేసీఆర్ గారి సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భవించి తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో కూడా మీరు చూసినట్టయితే, నిజం చెప్పాలంటే యాజమాన్యాలు చాలా వరకు మాకు వ్యతిరేకంగా ఉండేది. ఆనాడు 2001 నుంచి మొదలుపెట్టి 2014 వరకు కూడా చాలా పత్రికల యాజమాన్యాలు దేవర్ అగెన్స్ట్, క్లియర్లీ అగెన్స్ట్. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి పార్టీ పెట్టినాడు, ఇవేవి కూడా లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ఈరోజు చాలామంది చాలా మాట్లాడతారు కేసీఆర్ గారిని తూర్పారబడుతూ, తెల్లారి లేస్తే ఇంకో పని లేదన్నట్టు వ్యక్తిగత దూషణలు చేస్తూ, జర్నలిజం ముసుగులో కూడా రకరకాల బూతులు తిడుతూ చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ వాస్తవం ఏంటంటే 2001 వెన్ టీఆర్ఎస్ వాజ్ ఫార్మ్డ్, ఇట్ వాజ్ ఎ హ్యూమంగస్ టాస్క్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అ మిషన్ ఇంపాసిబుల్. ఎందుకంటారా, ఆ రోజు మీరు చూస్తే దేశంలో, కేంద్రంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో 2001లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి, ఆయన గురించి ఏం చెప్పాలి నేను? ఆయన ఇంద్రుడు, చంద్రుడు, అవకాశం వస్తే ఆయన అసలు అమెరికా అధ్యక్షుడైతే బాగుంటుందని రాసే పత్రికలు ఇక్కడ, ఆయనకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేవు అని చెప్పి కొంతమంది, ఆ స్థాయిలో ఆయన ప్రభ. దాంతోపాటు మొత్తం సమాజంలో, తెలంగాణ సమాజంలో చూస్తే ఒక రకమైన విశ్వాసలేమి, అసలు రాజకీయ నాయకులు ఎంతసేపు తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ఆకాంక్షని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు తప్ప వీరిలో చిత్తశుద్ధి లేదు, మళ్ళీ కేసీఆర్ కూడా ఏదో పదవిస్తే ఈయన కూడా తప్పుకుంటాడు, ఈయన కూడా వెనక్కిపోతాడు అనే ఒక విశ్వాసలేమి, ఒక అనుమానపు నీళ్ళనీడ. ఈ అన్నింటికి మించి 2001లో, అప్పుడే 98-99లో ఈ Y2K వల్ల పిల్లలందరూ ఈ కంప్యూటర్ ప్రభావము, అమెరికాలో ఉద్యోగాలు, ఐటీ రంగం అప్పుడప్పుడే పుంజుకుంటున్న పరిస్థితి, మరి సమాజమే ఒక కుగ్రామంగా మారుతుంది, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది, టెక్నాలజీ అన్ని అంతరాలు చేర్పుతున్నది, కాబట్టి అసలు తెలంగాణ అవసరమా అనే ఒక మీమాంస, ఒక రకమైన ఆలోచన. ఈ అన్నింటికి మించి మరి ఆ పార్టీ పెట్టి నడపాలి అంటే, ఒకవైపు పైన ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ, ఇంకోవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఇందులో అసలు పొలిటికల్ స్పేస్ ఉందా, రాజకీయ శూన్యత అనేది ఉందా, అక్కడ అసలు ఎంట్రీ పాయింట్ దొరుకుతుందా మనకి అనే ఒక బాధ. మరి ఆ రోజు కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే, చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఆయన పేరు, కేసీఆర్ అని తర్వాత పాపులర్ అయ్యారు. చంద్రశేఖరరావు గారు మెదక్ జిల్లా వరకు ఒక మంత్రిగా ఆయన పరిచయం, కానీ మెదక్ జిల్లా బయట తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా ఆయన పాపులర్ లీడర్ కాదు, ఆయనకి సినిమా గ్లామర్ లేదు, ఆయన పాపులర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, ఇంకోటి కాదు. మరి ఒక పార్టీ పెట్టడం అట్లాంటి తరుణంలో అంటే ఒక దుస్సాహసం ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ మరి మీడియా కనీసం ఒక మాటలో చెప్పాలంటే, పేరు నేను చెప్పను కానీ, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఆయన పార్టీ పెట్టిన కొత్తలో అక్కడక్కడ ఉపన్యాసాల్లో తడబడ్డా, లేదా చెప్పాల్సింది చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా పత్రికల్లో మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఎందుకంటే ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అంత సూక్ష్మ పరిశీలన లేదు, ఇంకోటి లేదు, ఎన్టీ రామారావు గారిని కించపరిచే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు, అంటే పత్రికలు తమ మీద వేసుకుంటే బాధ్యతను ఎట్లా ఉంటుందని చెప్పడానికి మాత్రమే చెప్తా ఉన్నాను. ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారు ప్రారంభించినాడు, ఉద్యమం ప్రారంభించినాడు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించినాడు, మీడియా వెన్నుదన్ను లేదు, మీడియా యాజమాన్యాల వెన్నుదన్ను లేదు. కానీ ఆ రోజు కూడా మళ్ళీ టీఆర్ఎస్ అనే పార్టీకి అండగా నిలబడ్డది ఎవరు అంటే,
100% తెలంగాణ వ్యాప్తంగా ఉండే జర్నలిస్ట్ సోదరులను చెప్పక తప్పదు. క్షేత్రస్థాయిలో యాజమాన్యాల వైఖరి ఎట్లా ఉన్నా, యాజమాన్యాల వైఖరి ఎట్లా ఉన్నా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి ధీరోదాత్తంగా మాకు అండగా నిలబడ్డది. మండలాల వారీగా ఉండే స్టింగర్ల నుంచి మొదలు పెడితే జిల్లాలో ఉండే స్టాఫర్ల నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఉండే డెస్క్ దాకా తెలంగాణ బిడ్డలు ఎక్కడెక్కడైతున్నారో వారు మాత్రం అండగా నిలబడ్డారు. ఇది వాస్తవం. వారు ఉన్నారు కాబట్టి ఆ మాత్రమైన మాకు కవరేజ్ వచ్చింది. వారు ఉన్నారు కాబట్టి వారిలో ఎక్కడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుంటుందనే భావన ఉంది కాబట్టి మేము బతికి పట్టగట్టాం. లేకపోతే ఎంతో కొంత నష్టమే ఉండేది. ఇంకా పోరాటం సుదీర్ఘకాలం సాగేది తప్ప అంత ఈజీగా వచ్చేది కాదు. ఇక కేసీఆర్ గారు గత 22 ఏళ్లలో ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రుల్ని గౌరవించి వారికి కూడా సముచితమైన ప్రాధాన్యం ఇచ్చి ఆనాడు సోలిపేట రామలింగారెడ్డి గారు దుబ్బాక ఎమ్మెల్యేగా వారు 2004 నుంచి ఉన్నారు. మొన్న మధ్యనే వారు కూడా కాలధర్మం చేసినారు. ఆ తర్వాత ఆర్ సత్యనారాయణ గారు శాసన మండలి సభ్యుడిగా, ఆ తర్వాత ఇక మిత్రులు గంటా చక్రపాణి గారు టీఎస్పిఎస్సి చైర్మన్గా, అల్లనారాయణ గారు మరి ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా, క్రాంతి కిరణ్ గారు జోగిపేట ఆందోళన ఎమ్మెల్యేగా, మిత్రులు శైలేష్ రెడ్డి గారు టీసాట్ సీఈఓగా, కట్టా శేఖర్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, ఇట్లా ఎంతోమంది జర్నలిజం నుంచి విచ్చేసిన మిత్రులకి, ఆనాడు ఉద్యమానికి వెన్ను దన్నుగా గొంతుకై నిలిచిన మిత్రులకు కూడా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం ఇచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వం. దాంతోపాటు ఇప్పుడు అల్లనారాయణ గారు చెప్పినారు, కేవలం కొంతమంది లబ్ధ ప్రతిష్ఠులకు మాత్రమే పదవులు ఇచ్చి గౌరవించడం కాదు, తెలంగాణ ప్రభుత్వం మరి లాఠీ దెబ్బలు తిన్న మిత్రులు జర్నలిస్టు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అని పెట్టి అల్లంగారి నేతృత్వంలో ఆనాడు వివిధ సంఘాలను ఒకతాటి మీదకి తీసుకొచ్చి వారు కూడా ఆనాడు ఢిల్లీలో మాతో పాటు కలిసి పోరాడినారు. విద్యార్థులు, లాయర్లు, వాలెట్లు కొట్లాడినారో జర్నలిస్టులు కూడా అంతే స్థాయిలో ఢిల్లీ దాకా వచ్చి పోరాడిన చరిత్ర వారికి ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఎక్కడా లేనంత సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో మీడియా రంగానికి ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని అక్రెడిటేషన్ కార్డ్స్ తెలంగాణలో ఉన్నాయి. 19,000 అక్రెడిటేటెడ్ జర్నలిస్ట్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇన్ కంపారిజన్ గుజరాత్లో 3,000 ఉన్నాయి. తెలవదు చాలామందికి. ఇంకా కావాలి అక్రెడిటేషన్ అడుగుతూ ఉంటారు మిత్రులు మేము జిల్లాలకు పోయినప్పుడు. వాస్తవం ఏంటంటే 19,000 అక్రెడిటేషన్ కార్డులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు జర్నలిస్టులకి. అంతమంది మరి జర్నలిస్టులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా వారి సంక్షేమం కోసమే ఈరోజు ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. ఇప్పుడే చక్రపాణి గారు చెప్తున్నారు హెల్త్ కార్డులు మాకు లేవు కానీ జర్నలిస్టులకు ఉన్నాయి అని వారు చెప్తా ఉన్నారు. ఆ రకంగా కరోనా సమయంలో కానీ హెల్త్ కార్డులు ఇవ్వడంలో కానీ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 500 మందికి పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఒక మీడియా భవన్ కట్టించడంలో కానీ ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, అల్లనారాయణ గారి నాయకత్వంలోని మీడియా అకాడమీ. అనారోగ్యం పాలైన ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం.